फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल गीता ఎలా ఉన్నారు మీరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎలా ఉన్నది కామెంట్ సెక్షన్ లో తప్పకుండా షేర్ చేయండి ఈ రోజు నేను ఓపెన్ పోర్స్ కోసం ఒక బ్యూటిఫుల్ అండ్ సింపుల్ రెమెడీని షేర్ చేయబోతున్నాను జస్ట్ 2 ఇంగ్రీడియన్స్ తో నేను ఈ రెమెడీని చెప్తాను దీంతో మీ స్కిన్ మీద ఉన్న ఓపెన్ పోర్స్ ని క్లోజ్ చేసుకోవచ్చు అలాగే మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది అంటే బేబీ స్కిన్ లా ఉంటుందన్నమాట చాలా మందికి మేల్స్ కాని ఫీమేల్స్ కాని ఎక్కువగా ఉండే సమస్య ఓపెన్ పోర్స్ ओपन फोर्स अने असल वीटने तुंदर एला तग्गुवाली ओके वीडियो नीन क्लियर चुपता ओपन फोर्स उंटे मन एम अप्लाई चूडा की बाग केकअप वेसको लपल्लते वेल्पत मन स्कीन चंद्रम वाल वाटल की ईजीग वेल्पतनी सो वीट ओपन फोर्स अंटर मी अंदर तल कदा वीटनी एला तग्गुवाली सो चाल रकल इबंधे उठाई इला उ मन की स्कीन ओपन फोर्स अने వీటిని తగ్గించుకోవడంతో పాటు స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది గ్లోగా కూడా ఉంటుంది సో ఇంకే మాత్రం లేట్ చేయొద్దు వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం వీడియో స్టార్ట్ చేసే ముందు మొదసారిగా మన ఛానల్ ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు లేట్ చేయకుండా వీడియో అంటే చూద్దాం రండి ముందుగా మనం నీట్ గా ఫేస్ వాష్ అనే చేయాలి మీకు నచ్చిన సోప్ తో గాని ఫేస్ వాష్ తో గాని మీరు ఫేస్ వాష్ అనే చేయండి ఇక్కడ నేను బీట్రూట్ బాత్ పౌడర్ ని యూస్ చేస్తున్నాను నేను ఎప్పుడూ కూడా బీట్రూట్ బాత్ పౌడర్ ని యూస్ చేస్తాను దీని లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఇస్తాను సో తప్పకుండా చెక్ చేయండి కావాలనుకునే వాళ్ళు దీన్ని యూస్ చేసినప్పుడు ఏంటంటే స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంటుంది 1 టేబుల్ స్పూన్ బీట్రూట్ బాత్ పౌడర్ తీసుకొని అందులో వాటర్ అనేది 2-3 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని ఫేస్ కి అప్లై చేయడమే ఒకవేళ మీకు ఫోమింగ్ కావాలి అనుకుంటే మీకు నచ్చిన సోప్ వాటర్ గాని లేదనుకుంటే ఫేస్ వాష్ గాని ఇందులో యాడ్ చేసి మిక్స్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు అలా కూడా మనం యూస్ చేయొచ్చు లేదనుకుంటే ఇలా నార్మల్ గా వాటర్ తో కూడా మిక్స్ చేసుకొని అప్లై చేసుకొని 2-3 మినిట్స్ అనేది ఇలా రబ్ చేసుకొని మనం వాటర్ తో క్లీన్ చేసుకోవాలి సో మన ఫేస్ అయితే చాలా చాలా క్లియర్ గా బ్రైట్ గా ఉంటుంది మీరు ట్రై చేయాలనుకుంటే ఈ బీట్రూట్ బాత్ పౌడర్ ట్రై చేయండి 1 వీక్ లో మీ స్కిన్ కలర్ లైటన్ చేయడానికి ఇది సూపర్ గా వర్క్ అవుతుంది ఇప్పుడు ఫస్ట్ స్టెప్ వచ్చి స్క్రబ్ అన్నమాట ఈ స్క్రబ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్ ని యాడ్ చేసుకోండి రైస్ ఫ్లోర్ ప్లేస్ లో మీరు కావాలనుకుంటే షుగర్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చు ఓకే ఇక్కడ నేను తర్వాత రా మిల్క్ ని యాడ్ చేస్తున్నాను తగినన్ని రా మిల్క్ ప్లేస్ లో మీరు కావాలనుకుంటే రోస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీ స్కిన్ కి సూట్ అవుతుంది అనుకుంటే టొమాటో జ్యూస్ కూడా యూస్ చేయొచ్చు ఓకే ఇక్కడ నేనైతే ఓన్లీ రైస్ ఫ్లోర్ అలాగే రా మిల్క్ మాత్రమే యూస్ చేస్తున్నాను ఈ రెండు కూడా ఓపెన్ ఫోర్స్ ని క్లియర్ చేయడానికి సూపర్ గా వర్క్ అవుదన్నమాట మన స్క్రబ్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఫేస్ మీద నేను అప్లై చేస్తాను ముందుగా మనం ఫోర్స్ ని క్లీన్ గా ఉంచుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి రెగ్యులర్ గా మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ స్క్రబ్ అందుకే నేను చూపిస్తున్నాను ఫోర్స్ లో ఉన్న దుమ్ము గాని తర్వాత మురికి గాని డెడ్ స్కిన్ సెల్స్ గాని అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట వాటిని క్లీన్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే మనం డైలీ 2 టైమ్స్ అనేది ఫేస్ వాష్ చేసుకోవాలి మీకు నచ్చిన ఫేస్ వాష్ ఏదైనా యూస్ చేయండి కాకపోతే ఖచ్చితంగా మీరు ఫేస్ వాష్ అనేది యూస్ చేయండి అప్పుడు ఫోర్స్ లో నుండి ఆయిల్ కాని మురికి గాని అన్నీ కూడా క్లియర్ అయితే మీ స్కిన్ అనేది రెజ్యూనేటింగ్ గా ఫీల్ అవుతుంది అలాగే రిఫ్రెషింగ్ గా కూడా అనిపిస్తుంది ఈ స్క్రబ్ అనేది మీ ఫోర్స్ లో ఉన్న ఆయిల్నెస్ ని బయటికి లాగడానికి అలాగే జిడ్డుని కూడా క్లియర్ చేయడానికి సూపర్ గా వర్క్ అవుతుంది జస్ట్ 2 ఇంగ్రీడియన్స్ కదా అనుకోవద్దు రైస్ ఫ్లోర్ అనేది స్కిన్ మీద ఉన్న ఆయిల్ ని కంట్రోల్ చేస్తుంది స్కిన్ అనేది కలర్ ఇంప్రూవ్మెంట్ చేయడానికి ముఖ్యంగా మన స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేయడానికి సూపర్ గా వర్క్ అవుతుంది తర్వాత మిల్క్ అనేది మన స్కిన్ ని హైడ్రేటింగ్ చేస్తాయి అన్నమాట 2 మినిట్స్ అనేది ఇలా చేసిన తర్వాత మనం ఇప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి వాటర్ తో క్లీన్ చేసుకున్న తర్వాత మన ఫేస్ అనేది చాలా క్లియర్ గా ఉంటుంది ఫేస్ మీద ఎటువంటి డెడ్ స్కిన్ సెల్స్ ఉండవు స్కిన్ కూడా చాలా గ్లోగా కనబడుతుంది సో చాలా సాఫ్ట్ గా కూడా ఉంటుందన్నమాట మిల్క్ యూస్ చేయడం వల్ల ఓకే ఇప్పుడు తర్వాత స్టెప్ వచ్చి ప్యాక్ ఈ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను ఎగ్ చూపిస్తున్నాను ఎగ్ మొత్తం కూడా యూస్ చేయను ఓన్లీ ఎగ్ వైట్ మాత్రమే యూస్ చేస్తానన్నమాట ఓకే ఎల్లో పార్ట్ అనేది నేను పక్కన పెట్టేస్తాను ఎగ్ వైట్ మాత్రమే యూస్ చేసుకోవాలి 2-3 టేబుల్ స్పూన్స్ ఓకే తర్వాత ఇందులో నేను శాండల్వుడ్ పౌడర్ ని యాడ్ చేస్తున్నాను 2 టేబుల్ స్పూన్ ఓకే మీకు ఒకవేళ ఎగ్ వద్దు ఎగ్ స్మెల్ మీకు ఇష్టం లేదు ఎగ్ అనేది అసలు మీరు వాడరు అనుకుంటే మీరు బనానా యూస్ చేయండి శాండల్వుడ్ పౌడర్ ప్లేస్ లో మీరు శనగపిండి కూడా యూస్ చేయొచ్చు సేమ్ రిజల్ట్స్ ఉంటాయండి ఇంగ్రీడియన్స్ మార్చినంత మాత్రాన ప్రాబ్లం ఏమీ లేదు
ఇప్పుడు ఈ ప్యాక్ ని నా ఫేస్ మీద నేను అప్లై చేస్తున్నాను ఈ ప్యాక్ ని మీరు వీక్లీ 3 టైమ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు స్క్రబ్ అనేది 2 టైమ్స్ చేయండి ఓకే ఫేస్ వాష్ మాత్రం మీరు డైలీ 2 టైమ్స్ అనే చేసుకుంటే మీకు మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మీరు సన్ స్క్రీన్ అనేది తప్పనిసరిగా యూస్ చేయండి అలాగే మీరు ఎక్కువగా స్కిన్ ని ఎక్స్ఫోలియేట్ చేయొద్దు ఓకే డైలీ చేస్తూ ఉంటారు కొంతమంది అలా చేయడం మంచిది కాదు అలాగే ఇంకొక విషయం అండి ఓపెన్ పోర్స్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ఐస్ క్యూబ్ తో మసాజ్ అనేది చేస్తూ ఉంటారు సో డైరెక్ట్ గా కాకుండా ఏదైనా క్లాత్ సహాయంతో అయినా టిష్యూ సహాయంతో అయినా సరే మీరు మసాజ్ అనేది చేసుకోండి తర్వాత మీరు ఫేస్ వాష్ చేయడానికి గోరువెచ్చని వాటర్ ని యూస్ చేయండి నార్మల్ వాటర్ కంటే కూడా గోరువెచ్చని వాటర్ అయితే మీకు రిజల్ట్స్ అనేవి ఫాస్ట్ గా ఉంటాయి ఈ ప్యాక్ ఇప్పుడు మనం 15 నిమిషస్ అనేది డ్రై అవనివ్వాలి 15 నిమిషస్ తర్వాత ఇది మొత్తం కూడా డ్రై అయిపోయింది ఇప్పుడు వాటర్ తో క్లీన్ చేసుకోవాలి ఇక్కడ నేను గోరువెచ్చని వాటర్ తో క్లీన్ చేసుకొని వచ్చాను సో మీరు కూడా గుర్తుపెట్టుకోండి ప్యాక్ అప్లై చేసినప్పుడు అలా మీరు గోరువెచ్చని వాటర్ తో క్లీన్ చేసుకోండి డైలీ మీరు గోరువెచ్చని వాటర్ తో ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్స్ అయితే చూస్తారన్నమాట సో మాకు అంత టైం లేదు అనుకున్నప్పుడు కనీసం మీరు ప్యాక్ అప్లై చేసినప్పుడైనా గోరువెచ్చని వాటర్ తో క్లీన్ చేసుకోండి చూస్తున్నారు కదా స్కిన్ అయితే చాలా గ్లోగా ఉంది సూపర్ 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 గా ఉంటుందన్నమాట స్కిన్ బేబీ స్కిన్ లా అనిపిస్తుంది ఓకే ఇప్పుడు మీరు టోనర్ అనేది అప్లై చేసుకున్న తర్వాత మీకు నచ్చిన మాయిశ్చరైజర్ కూడా అప్లై చేసుకోండి ఇక్కడ నేను అలోవెరా జెల్ ని అప్లై చేస్తున్నాను ఇలా గనుక మీరు వీక్లీ 2 టైమ్స్ అనేది చేసినట్లయితే ఖచ్చితంగా మీ స్కిన్ మీద ఓపెన్ పోర్స్ అనేవి 2 వీక్స్ లో తగ్గిపోతాయి మీ స్కిన్ కూడా చాలా గ్లోగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్స్ అయితే అద్భుతంగా ఉంటాయి బాయ్స్ అండ్ గర్ల్స్ కి ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇంతకన్నా బెస్ట్ రెమెడీ ఇంకొకటి ఉండదు సో తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్స్ అయితే సూపర్ గా ఉంటాయి చూసారు కదండి వీడియో అయితే ఇది దీన్ని మీరు వీక్లీ 3 టైమ్స్ అయినా ట్రై చేయండి ఖచ్చితంగా మీ స్కిన్ మీద ఓపెన్ పోర్స్ అన్ని కూడా క్లోజ్ అవుతాయి మీ స్కిన్ అనేది చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంటుంది రోజు రోజుకి మనకి కలర్ ఇంప్రూవ్మెంట్ కూడా కనబడుతుంది అన్నమాట ఖచ్చితంగా మీరు సిటిఎం ప్రాసెస్ ని ఫాలో అవ్వండి ఓకే మీరు మంచి టోనర్ అనేది యూస్ చేయండి అది రోజ్ వాటర్ అయినా ప్రాబ్లం లేదు తర్వాత ఏదో ఒక మాయిశ్చరైజర్ అనేది మీరు అప్లై చేస్తూ ఉండండి అలోవెరా జెల్ కానీ ఏదైనా మాయిశ్చరైజర్ కానీ మీకు నచ్చింది మీరు మీ స్కిన్ కి సూట్ అయ్యేది ఖచ్చితంగా మీరు అప్లై చేయండి నైట్ టైం అలాగే మార్నింగ్ టైం 2 టైమ్స్ అనేది డేకి మీరు సిటిఎం ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి సిటిఎం ఎలా చేయాలో కూడా ఒక వీడియో నేను క్లియర్ గా చేశానన్నమాట ఐ కార్డ్స్ లో కానీ కింద ఎండ్ స్క్రీన్ లో కానీ డిస్క్రిప్షన్ లో కానీ ఇస్తాను సో తప్పకుండా చెక్ చేయండి ఓకే మీరు గనక ఈ సూపర్ రెమెడీని ట్రై చేస్తే రిజల్ట్స్ అయితే నిజంగా సూపర్ గా ఉంటాయి సో అందరూ ఎక్కువగా అడిగే వీడియో అండి సో తప్పకుండా ట్రై చేయండి రిజల్ట్స్ అనేవి మాత్రం చాలా చాలా బాగుంటాయి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయింది అనుకుంటున్నాను మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి వీడియో నచ్చిందనుకుంటే మాత్రం లైక్ చేయండి లైక్ చేస్తే మోటివేషన్ గా ఉంటుంది సో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఇంకా మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే